ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ రావట్లేదని చాలా అడుగుతున్నారు కదా, సో మనం మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ స్టార్ట్ చేసేసాం. యాక్చువల్గా ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా డైలీ కాకుండా నేను 2 డేస్కి అయినా పెడదామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే చాలామంది ముందు నుంచి కూడా నన్ను ప్రిన్స్ కట్ బ్లౌజ్ అడుగుతున్నారు కదా, చాలా ఈజీ మెథడ్లో నేర్పిస్తున్నానండి. అయితే ఒకే దాంట్లో అయితే బిగినర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, అంటే రెండు కలిపి ఒక దాంట్లో చేయడానికి. సో కాబట్టి నేను ఏంటంటే కటింగ్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో కటింగ్ చూసాక మీకు నా మేబీ చాలా వరకు మ్యాక్సిమం అర్థమవుతుంది అనుకుంటున్నాను. కటింగ్ చూసాక ఒకసారి స్టిచ్చింగ్ కూడా మీకు నేర్పిస్తాను. రేపు వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను మీకు ఎలా చేయాలనేది. సో ఈరోజు వీడియోలో కటింగ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలామంది స్కిన్ కేర్ అడుగుతున్నారు కదా, సో స్కిన్ కేర్ హెయిర్ కేర్ చేద్దామని చాలాసార్లు అన్నాను, అలాగే అవుతుంది. చాలామంది నా హెయిర్ కేర్ గురించి కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే హెయిర్ కేర్ స్కిన్ కేర్ కూడా నేనైతే ఎప్పుడు బయటకు అయితే ఎక్కువ అలాంటి వీడియోస్ అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నేను చేసేదాన్ని కాదు స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది. సో అది కూడా రివీల్ చేస్తాను, నేను అది కూడా చేస్తాను. సో మీకు ఈ రోజు నుంచి మేబీ అవి కూడా మీకు స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియో నుంచి అంటే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఎంతమంది పాజిటివ్గా ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఒక ఏంటంటే ఒకసారి నెగిటివ్ ఫీలింగ్ వస్తే దాన్ని పాజిటివ్ చేయడం చాలా కష్టం. సో నేనైతే ఇప్పుడు డిసైడ్ అయ్యాను ఏంటంటే ఫస్ట్ అయితే నేను హెయిర్ కేర్ స్కిన్ కేర్ చేయాలి. సో ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే నేను అట్లాంటి పర్సనల్గా అంటే హోమ్ రెమెడీస్ కూడా చెప్తాను, మీకు ఖర్చు లేని కూడా చెప్తాను, అలాగే మనకి దొరికేవి కూడా బయట ఎలా ఉంటాయి కూడా మీకు తెలియాలి కాబట్టి. సో చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ, నేను కూడా స్కిన్ కేర్ హెయిర్ కేర్ వాళ్ళు నాకు పంపిస్తాను అన్నారు ఆల్రెడీ. సో అవి తీసుకుందాం అనుకున్నాను, తీసుకున్నాను కూడా, కొన్ని తీసుకున్నాను. ఇది చూసాక మీరు నన్ను ఎలా రెస్పాండ్ అవుతారో నాకు తెలీదు, కాకపోతే ఏంటంటే నేను హోప్ మీ అందరికీ కొంచెం అర్థం చేసుకుంటాను అనుకుంటాను. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇచ్చేది ఏంటంటే నాకు పర్పుల్ వాళ్ళు ఇస్తారండి. సో పర్పుల్ అనేసరికి అందరికీ ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది, అందరూ ఆ ప్రోడక్ట్ల మీదే బతికేస్తున్నారని. ఆ ప్రోడక్ట్లు మహా అయితే మొహానికి పూసుకుంటాం కానీ తినలేం కదండి. సో అలాగే మేము అవి బయట కూడా అమ్ముకోలేము, కాబట్టి ఆ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉంటే మేమే మళ్ళీ అందరికీ ఇచ్చుకోవాలి. ఏంటంటే ఫస్ట్ నాకు వాళ్ళు పర్పుల్ వాళ్ళు ఇస్తానన్నాక ఆలోచించాను అనమాట, కొంచెం భయం వేస్తుంది, ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కదా మళ్ళీ నన్ను కూడా అంటారేమో అని. కానీ తర్వాత ఒకటే ఆలోచించారండి, అనేవాళ్ళు ఎప్పుడైనా అంటూనే ఉంటారు. కానీ ఏంటంటే మనం కూడా అనేవాళ్ళ గురించి ఆగిపోకూడదు, మనని మనం చేసుకుంటూ వెళ్ళాలనేది డిసైడ్ అయ్యాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పర్పుల్ వాళ్ళు నాకు స్కిన్ కేర్ ఇస్తారు, హెయిర్ కేర్ ఇస్తారు, అలాగే మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు. నేనైతే మేకప్ వేసుకోను కదా, కానీ మేకప్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు పంపిస్తారు, వాళ్ళ ఆఫర్స్ని బట్టి పంపిస్తారు చూపించమని. అంటే మీ ఫాలోవర్స్కి ఇలాంటి ఆఫర్ ఉందని చెప్పండి, ఒకవేళ నచ్చితే తీసుకుంటారు అన్నట్టుగా చెప్తారు. కానీ నేను మేకప్ అనేది యూజ్ చేయను. నా ప్లాన్ ఏంటంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది మీకు జనరల్గానే చూపిస్తూ ఉండి, ఒకవేళ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తే నేను ఏమీ చేసుకోలేను కదా. యాక్చువల్గా నేనైతే లిప్స్టిక్ కాజల్స్ కూడా ఎక్కువ యూజ్ చేయను. నా ఆలోచన ప్రకారం మీకు ప్రోడక్ట్స్ అలాంటివి ఏమొచ్చినా సరే మీ అందరికీ గివ్ అవేలా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నేను వాడను కదా అందుకని. లిప్స్టిక్స్ వస్తే, కాజల్స్ వస్తే, అప్పుడు ఫౌండేషన్స్ అలాంటివి ఏమొచ్చినా సరే మీ అందరికీ ఇచ్చేస్తాయి, ఎందుకంటే నేను వాడను. కనీసం మౌనిక అక్క ఇచ్చిందనే గుర్తుగా కూడా ఉంటుంది కదా. సో నేనైతే అదే అనుకుంటున్నాను. మీరందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది నాకు తెలీదు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను తిట్టినా పర్లేదండి, నన్ను తిట్టినా మీరు బ్లెస్సింగ్స్ అనుకుంటాను. సో నాకు వచ్చిన స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ చూపిస్తాను. అంటే వాళ్ళు పంపించారని కాదండి, ప్రత్యేకంగా నేను వీళ్ళు పంపకముందు నుంచి నేను ఆల్రెడీ వాడుతున్నాను. మామూలుగా నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళకైతే, నాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, నా ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది అడిగారు, అక్క మీరు ఇవి వాడతారని, వాడుతున్నాను. కాకపోతే ఏంటంటే బయటకు ఎప్పుడు రివీల్ చేయలేదు నేను, కానీ వాళ్ళే నాకు పర్సనల్గా పంపిస్తానంటే నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఆబ్వియస్గా ఎవరు కాదంటారండి. ఇప్పుడు మనకే మామూలుగా యాక్చువల్గా నాకైతే అన్ని ప్రోడక్ట్స్ నా కళ్ళ ముందు చూసుకోవడం చాలా ఇష్టం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉంటుంది కదా అలా అనమాట. సో ఇదైతే తీసుకుందామని డిసైడ్ అయ్యా అనమాట. మీ అందరికీ చూపించవచ్చు అసలు ఎలాంటివి ఉంటాను, హోమ్ రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి ప్రోడక్ట్స్ అని నాకు కాదండి, మీ అందరికీ చూపించినా సరే 1-3 డేస్కి 4 డేస్కి గివ్ అవేలో పెట్టి మీకు ఇచ్చేస్తాను. కాబట్టి నేను ఎక్కువ ఏం యూజ్ చేయను కదా, స్కిన్ కేర్ అయితే తీసుకుంటాను కానీ మేకప్ అయితే యూజ్ చేయను, కాబట్టి మీ అందరికీ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నా ప్లాన్ ఎలా ఉందో చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు నాకు పంపించినవి అయితే కొన్ని చూపిస్తాను. అవి కూడా ఏంటంటే ఫేస్కి, ఓన్లీ ఫేస్కే చూపిస్తున్నాను ఇప్పుడు. నాకు కళ్ళ కింద బ్లాక్ వచ్చేసింది, మీరు చూసే ఉంటారు, నిన్న లైవ్ వీడియోలో కూడా అన్నారు కళ్ళ కింద బ్లాక్ వచ్చేసిందండి, అసలు చాలా ఓవర్గా కూడా వచ్చేసింది. సో ఆ బ్లాక్ పోవడానికి సీరం లాంటివి తీసుకున్నాను,
అలాగే షీట్ మాస్క్లు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట పర్పుల్లో. సో అవి తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయి మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అలాగే ఏంటంటే షీట్ మాస్క్ల్లో వాళ్ళు చాలా టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ పంపించారండి. సో ఈ షీట్ మాస్క్లు వచ్చేసి మీకు మాస్క్ వచ్చేసి 100 రూపీస్కి ఉంటుంది. సో గుడ్ వైబ్స్ నుంచి ఆవకాడో అండ్ కివీ, తర్వాత లెమన్, పామోగ్రానైట్, ఇలా 4 మాస్కులు పంపించారు. సో మీరు ఎవరైనా సరే ఇలాంటి మాస్కులు కానీ ఏదైనా ఇప్పుడు పర్పుల్లో ఆఫర్ నడుస్తుందండి. ఎలా అంటే 70% ఆఫ్ ఉంటుంది, అలాగే 10% కోడ్ ఇస్తారు. ఆ కోడ్ యూజ్ చేసినట్టయితే మీరు ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ మీద మీకు ఏది తీసుకున్నా ఓకే. పైగా ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద ఫ్రీ గిఫ్ట్ ఒకటి ఇవ్వబోతున్నారు, ఐఫోన్ XR అండి. అది కూడా ఏంటంటే 999 రూపాయలతో మీరు షాపింగ్ చేసినట్టయితే వాళ్ళు విన్నర్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఐఫోన్ XR ఇస్తారంట. సో ఆఫర్ నడుస్తుంది, ఎవరు మిస్ అవ్వకుండా కనీసం పార్టిసిపేట్ చేయండి. సరదాగా మీకు వచ్చాయనుకోండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో స్కిన్ కేర్ గురించి అయితే తీసుకున్నవి ఇవి. అంటే ఈ పామోగ్రానైట్ అనేది ఏంటంటే స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ షీట్ మాస్క్ అనమాట. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ మీరు బండ్ల మీద వెళ్ళినా కానీ. నేను ఈ మాత్రం ఇవి పర్సనల్గా కూడా వాడుతున్నానండి. అంటే ఈ పర్పులు నేను ఇప్పుడు మీకు చూపించక ముందు నుంచి నేను వాడుతున్నాను, చాలామందికి తెలుసు కూడా నేను వాడుతున్నానని. నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు అయితే చెమటలు పట్టేస్తున్నాయి. సో స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ మీరు బండి మీద ఎక్కువ తిరిగే వాళ్ళైనా సరే, లేదంటే ఎక్కువ బయట క్లైమేట్లో అంటే బయట వాతావరణంలో ఎక్కువ బయట అవుట్స్ వర్కింగ్ ఎక్కువ చేసేవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే మీకు షీట్ మాస్క్లు, ఎందుకంటే షీట్ మాస్క్లు పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు మీరు లోపల ఉన్నదంతా అంటే ఈ బ్లాక్ సర్కిల్స్ దగ్గర నుంచి అన్నీ పోతూ ఉంటాయి, అలాగే ట్యాన్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయిల్ వాళ్ళకనే దేనికైనా కొంచెం ఫేస్ అనేది ఆటోమేటిక్గా గ్లో వస్తుంది షీట్ మాస్క్ల వల్ల. సో ఇదైతే స్కిన్ డ్యామేజ్ కోసం పామోగ్రానైట్ వాడచ్చు మీరు. అలాగే లెమన్ ఏంటంటే బ్రైట్నింగ్ షీట్ మాస్క్. సో ఇది ఏంటంటే పెట్టుకుంటే స్కిన్ గ్లో అవుతుంది. లాస్ట్ టైం తీసుకున్నవి అయితే నా బ్రదర్ వాడేశాడు, నా హస్బెండ్ కూడా వాడేశారు. సో ఇది ఉందన్నమాట ఈసారి లెమన్ బ్రైట్నింగ్ కోసం ఇది. తర్వాత కివి వచ్చేది స్క్రీన్ బ్రైట్, ఇది కూడా స్కిన్ బ్రైట్నింగ్ కోసమే కివి. సో ఇది కూడా మీరు సరదాగా కావాలంటే ట్రై చేయొచ్చు. షీట్ మాస్క్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. ఎలాగో మీకు ఆఫర్ ఉంది కాబట్టి 70% ఆఫ్ ఉంటుంది. పక్కన నేను కోడ్ ఇచ్చాను కదా, అది వాడితే మీకు ఇంకా తక్కువ వస్తుంది. ఇది వచ్చేసి మీకు మాయిశ్చరైజింగ్ షీట్ మాస్క్ అనమాట. మీరు డ్రై స్కిన్ వాళ్ళు అయి ఉంటారు కదా, ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్, ఆయిలీ స్కిన్ కాకుండా, అలాంటి వాళ్ళకి కొంచెం మాయిశ్చర్ లాగా యూజ్ అవుతుంది ఆవకాడో. సో షీట్ మాస్క్లు అయితే ఇవి. నెక్స్ట్ ఏంటంటే నేను హెయిర్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను కదా, హెయిర్ కేర్ కోసం నేను ఆలోవేరా జెల్స్ నాకు ఇచ్చారు 2 బాటిల్స్. సో ఈ 2 బాటిల్స్ కలిపి ఆఫర్లో అనమాట. ఈ 2 బాటిల్స్ తీసుకున్నాను, ఇది క్వారా బ్రాండ్ నుంచి అండి. 9-in-1 అనమాట, 9-in-1 మల్టీపర్పస్ ఆలోవేరా జెల్. సో దీన్ని మనం ఏంటంటే హెయిర్కి వాడచ్చు, ఫేస్కి వాడచ్చు, బాడీకి వాడచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. కాబట్టి ఎవరికైనా ఆలోవేరా జెల్స్ కావాలంటే క్వారా అనేది మంచి బ్రాండ్ అండి. క్వారాలో కూడా మీకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట క్వారా అనేది. వీళ్ళు ఏంటంటే అండర్ ఆర్మ్స్ బ్రైట్నింగ్ అవ్వడానికి కూడా క్వారాలో మంచి మంచి క్రీమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను క్వారా క్రీమ్, చాలా బాగా పనిచేసింది. అంటే పర్సనల్ బై అనమాట, వాళ్ళు ఇవ్వకుండానే నేను విడిగా తీసుకున్నది. ఇప్పటికీ కూడా హాఫ్ ఉంది ఇంకా. సో క్వారా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇదేంటంటే అలోవేరా జెల్ మల్టీపర్పస్ అనమాట, ఓకేనా. ఇదేమో 20% ఎక్స్ట్రా ఫ్రీ కూడా వచ్చింది. సో 9-in-1 కాబట్టి మీరు హెయిర్కి వాడచ్చు, అలాగే స్కిన్కి కూడా, అంటే ఫేస్కి కానీ ఎవరైనా అలోవేరా జెల్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత గుడ్ వైబ్స్ నుంచి ఏంటంటే సీరం వచ్చిందండి. ఈ సీరం ఏంటంటే మీకు పిగ్మెంటేషన్ అంటే బ్లాక్గా అంటే లిప్స్ దగ్గర ఇక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, ఈ పిగ్మెంటేషన్ అంటే ఎక్కువ లిప్స్ చుట్టూ కానీ కళ్ళ చుట్టూ కానీ ఇట్లాంటివి మీకు కంట్రోల్ చేస్తుంది అన్నమాట. యాంటీ పిగ్మెంటేషన్ రింకిల్ బ్యాలెన్సింగ్ అంటే ముడతలు పడకుండా కూడా మనకు కొంచెం బ్యాలెన్స్ చేసేదన్నమాట. పైగా ఏంటంటే ఇది విటమిన్ సి ప్లస్ గోజీ బెర్రీ అని ఉంది. సో ఇది వచ్చి బాటిల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు కదా ఇవి ఎలా యూజ్ చేస్తారో, ఇలా పెట్టుకుంటారు కదా. సో అలా ఆ టైప్ ఆఫ్ ఉంది ఇది బాటిల్ వచ్చి. ఇది సీరం అండి. అలాగే ఇది ఎలా, దీనికి అయితే ఎలా ఉందంటే ఆఫ్టర్ క్లెన్జింగ్ అప్లై 2-3 డాప్స్ ఆఫ్ ఫేస్ సీరం ఆయిల్ ఆల్ ఓవర్ ద ఫేస్, జెంట్లీ మసాజ్ ఓన్లీ ద స్కిన్ విత్ యువర్ ఫింగర్ టిప్స్ అంటిల్ ఇట్స్ ఫుల్లీ అబ్జర్వ్. మీరు దీంతో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ 2-3 చుక్కలు ఫేస్ మీద పెట్టేసుకుని బాగా టిప్ ఇలా ఫింగర్స్ తోటి వెళ్ళాలనుకుంటూ ఉంటే
మీ ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచుకుంటే చాలన్నమాట. ఓకేనండి. ఫస్ట్ అయితే వీళ్ళు ఏంటంటే ఇలాంటివి యూస్ చేసేటప్పుడు మనకి మీరు చెవు వెనకాల కానీ ఇది ఎక్కడైనా పెట్టి ట్రై చేయాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇచ్చింగ్ వస్తే కనుక మానేసేయాలి ఇలాంటివి. సో ఇది ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే గుడ్ వైబ్స్ నుంచి ఆర్గాన్ ఫేషియల్ ఆయిల్ విత్ గుడ్ గోల్డెన్ లీవ్స్. ఇది ఆర్గానిక్ ఫేషియల్ ఆయిల్ అన్నమాట. ఈ ఫేషియల్ ఆయిల్ ఏంటంటే మీరు నైట్ యూస్ చేసుకుంటే చాలా బాగా ఎఫెక్ట్ వస్తుంది. ఇలా ఉంది ఆయిల్ బాటిల్ వచ్చేసి. ఇది దీనికి కూడా మనకి ఇలాగా ఇచ్చారనమాట. సో ఇది యూస్ చేసుకున్నట్టయితే ఇది కూడా 2-3 డ్రాప్సే. ఇదేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు నైట్ టైం మాయిశ్చరైజర్, మీకు నైట్ టైం మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే నాకు నేను తీసుకున్న స్కిన్ కేర్ది అయితే ఇది. ఇది యూస్ చేసేటప్పుడు కూడా మీకు చెప్తాను అసలు, అంటే ఫస్ట్ నేనే ట్రై చేస్తాను, మీ మీద ప్రయోగాలు చేయట్లేదండి, నేను ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. అలాగే ఏంటంటే ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో చూసేద్దాం, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాం. ఓకేనా. హీట్ మాస్క్లు అలాగే సీరమ్స్లో ఏది కొనాలనుకున్నా సరే కింద లింక్స్ ఉన్నాయండి, ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు, తప్పనిసరిగా లింక్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే ఏమైనా మీకు ఆఫర్స్ ఉన్నా వెంట వెంటనే పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే కాటన్ బ్లౌజ్ అండి, కాటన్ బ్లౌజ్ పీస్, అలాగే లైనింగ్ కూడా కాటనే తీసుకున్నాను. అయితే మీకు లైనింగ్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం లైనింగే కట్ చేసుకోవాలి. సో వీడియో లెంది అయిందని ఏమనుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ అయితే మీకు క్లియర్గా ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఈ రెండు పారలు ఉంది కదండి, ఈ 2 లేయర్స్ ఉంది, 2 లేయర్స్ నేను ఎలాగే పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే ఇటువైపు ఏమి కటింగ్ లేదు, నేను దీని అటువైపుకి తిప్పుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు తిప్పుకుని ఏం చేస్తున్నానంటే నా బ్లౌజ్ పొడవు ఎంత ఉందంటే 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్కి నేను ఏం చేస్తున్నానంటే 15½ పెట్టుకుంటున్నా, ఎందుకంటే షోల్డర్ దగ్గర వెళ్ళిపోతుంది. అలాగే నాది నియర్లీ 14.5 ఉంటుంది కాబట్టి నేను 15½ పెట్టుకున్నాను, 15½ పొడవు పెట్టుకున్నాను. మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మనకి పైన కింద స్టిచ్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెమే మిగులుతుంది మనకి, కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతాయి అన్నమాట కుట్టేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను, నా షోల్డర్ వచ్చేసి 16 ఉంది అందుకని నేను 8 పెట్టుకుంటున్నాను. మనం షోల్డర్ ఎప్పుడు కూడా 2 భాగాలు చేసుకోవాలి. అలాగే నేను 8 పెట్టుకుంటున్నాను. మీకు ఎప్పుడు షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఆర్మ్ హోల్ ఇటు తెలుసు కదా మీకు, ఈ ఇటువైపు కూడా మీకు సేమ్ 8 ఉంటుంది. దాని ప్రకారం మీరు ఇటువైపు కూడా 8కే మీరు మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో ఇటు నుంచి అలా అన్నమాట. కాబట్టి ఇలా 8కి నేను ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ పెట్టేసుకున్నప్పుడు మీరు ఏంటంటే ఆర్మ్ హోల్ ఎప్పుడూ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇలా మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. మీకు ఎప్పుడు ఇలాంటివి మార్కింగ్ ఉండిపోతాయని డౌట్ పడొద్దండి. ఈ చాక్ పీస్ ఎప్పుడు కూడా మీకు ఉతికితే పోతుంది కాబట్టి మీకు మార్కింగ్ వెంటనే రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు, క్లియర్గానే డ్రా చేసుకోండి. అలాగే ఇటు నుంచి ఇటు నేను ఏంటంటే నా బ్లౌజ్ వచ్చేసి నేను లూజే వేస్తానండి, నేను బ్లౌజ్ టైట్గా ఉంటే వేయలేను కాబట్టి నేను 36 దాకా పెట్టేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇంచెస్ మనం ఎక్కువ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇటువైపు ఈ భాగాన్ని మనం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకైతే 10-11 అలా కూడా సరిపోతాయి. నేనేంటంటే కొంచెం నేను నాకున్న పర్సనాలిటీ కోసం కొంచెం ఎక్కువే కావాలి నాకు కాబట్టి 13కి నేను ఇలాగ పెట్టుకుంటున్నాను అన్నమాట. అంటే ఇది చెస్ట్, మీకున్న చెస్ట్ని దీన్ని 2 భాగాలుగా విడదీసుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట ఇలాగా. ఇప్పుడు ఏంటంటే 1½ ఉంది కదండి, ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ మనం రౌండ్ షేప్ డ్రా చేయడానికి 1½ ఇంచ్ మనం ఇలా పెట్టుకుంటే మీకు ఆర్మ్ హోల్ అనేది చాలా క్లియర్గా వస్తుంది అన్నమాట. మీకు లోపలికి కావాలంటే గనక ఇది వెనక పార్ట్ పెట్టుకోవచ్చు, లోపలికి కావాలంటే కొంచెం ఇలా దింపుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవి డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ మనం షోల్డర్ కోసం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నట్టయితే షోల్డర్స్ దగ్గర మనకి భుజాల దగ్గర కొంచెం పైకి లేవకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్న దాన్ని పై దానికి కలిపేసేయండి. ఇలా ఉంది కదా, ఈ టేప్ సహాయంతో మీరు ఇలాగా కలిపేసేయచ్చు. సో 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మీకు నెక్ కావాలంటే నెక్ డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకోవడానికి ఏంటంటే నేను కుట్టేది బోట్ నెక్ కాబట్టి 3.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు బోట్ నెక్ బ్యాక్ సైడ్ కూడా కావాలంటే కనుక బ్యాక్ సైడ్ కొంచెం పెంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు 3.5కి పెట్టుకున్నాను. అలాగే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి నేను ఏంటంటే 3 ఇంచెస్కి నేను షోల్డర్ని ఇలా మార్క్ పెట్టుకుంటాను, మీకు చెప్తాను ఇలా అనమాట. 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నట్టయితే మీకు కుట్టేసరికి అది 2½ అవుతుంది కాబట్టి షోల్డర్ మీకు సరిపడా విడుతొస్తుంది అనమాట. మీకు బాగా లావు ఉంటే ఎప్పుడు షోల్డర్ మీకు అందం ఉండదు. బోట్ నెక్ ఎప్పుడు కూడా, బోట్ నెక్ అంటే అర్థం ఏంటంటే
జారిపోతున్నట్టు ఉండాలి మెడ దగ్గర, అంటే షోల్డర్ ఎక్కువ ఉండకూడదు, సన్నగా ఉండాలి. కాబట్టి నేను 3 ఇంచెస్కి పెట్టుకున్నాను, అది కుట్టేసరికి 2.5 అవుతుంది. సో అక్కడికి మార్క్ పెట్టుకున్నాను కదా, ఇక్కడలాగే 3.5కి ఇలాగ పెట్టుకున్నాను మార్క్ దానిలాగే అనమాట. అది ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా దీన్ని ఇలాగా మార్క్ పెట్టుకుని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్నాక దీని నుంచి కూడా మీరు లోపల నుంచి కూడా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరమైతే 1 ఇంచ్ ఇలాగ టేప్ సహాయంతో మీరు మార్క్ పెట్టుకుని పెట్టుకోవచ్చు, ఆర్ లేదంటే చేతితో అవసరమైతే గనక మీరు షేప్ డ్రా చేసేసుకోవచ్చు. నేను చాలా వరకు హ్యాండే యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి షేప్ అనేది ఫ్రీ హ్యాండ్తో వచ్చినట్టుగా టేప్తో ఒక్కొక్కసారి రాకపోవచ్చు మనకి. నేను బాగా లోతు తీయలేదండి, ఎందుకంటే లోతు తీస్తే ఏంటంటే అది నార్మల్ నెక్ అయిపోతుంది, బోట్ నెక్లా రాదనమాట. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రిన్స్ కట్ కోసం మార్క్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇటువైపు నుంచి మనం 15.5 తీసుకున్నాం కదా, 15.5 తీసుకున్నప్పుడు మనం మిడిల్కి మార్క్ పెట్టుకోవాలి ఇలా అనమాట. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను, మిడిల్ నుంచి చూసుకోవాలి, అంటే భుజాల నుంచి మిడిల్ అనమాట, అంటే 15.5కి మిడిల్ పెట్టుకుని ఆ మిడిల్ నుంచి ఇలాగా 3 అంగుళాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి చెస్ట్ అక్కడ ప్రిన్స్ కట్ వచ్చే ప్లేస్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయాలంటే, నేను కొంచెం నాకు ఏంటంటే నా పర్సనాలిటీకి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీని నుంచి ఇక్కడికి, షోల్డర్ నుంచి ఇక్కడికి ఇలాగ కూడా ఇక్కడ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే చెస్ట్ పాయింట్ అంటారు దీన్ని. ఈ చెస్ట్ పాయింట్ మనకి 10 ఉంటుంది, కొంతమందికి 11 ఉంటుంది, కొంతమందికి ఏంటంటే 9 ఉంటుంది. అంటే మనకున్న చెస్ట్ చెస్ట్ బట్టి, అంటే కొంతమందికి ఏంటంటే హైట్గా ఉన్న వాళ్ళు దాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి మార్క్ పెట్టుకున్నాను కదా, సో నా ఇది ఏంటంటే చెస్ట్ పాయింట్ అంటారనమాట. సో ఈ చెస్ట్ పాయింట్లు పైన కింద ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మనకి కొలత ప్రకారం అంటే షేప్ క్లియర్గా వస్తుందన్నమాట. సో దీని ప్రకారమే ఇలా కింద డైరెక్ట్గా మార్క్ పెట్టుకోండి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత తీసుకున్నానంటే నేను 4.5కేమో మార్క్ పెట్టుకున్నాను, అలాగే ఇంకొక 1 ఇంచ్లా పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే మనకి ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఇలాగా మనకి ఇక్కడ షేప్ అనేది కట్ చేసుకుంటాం. ఇవి రెండు కూడా ఏం చేస్తారంటే మీరు ఆ పాయింట్ దగ్గరకు అనేది డ్రా చేసుకుని కలపాల్సి ఉంటుంది. అది కలుపుదాం ఇప్పుడు మనం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ చేయడానికి ఇక్కడ నుంచి నేను ఏంటంటే 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి 6 ఇంచెస్కి ఇలా తీసుకుని ఈ 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నుంచి మనం షేప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ షేప్ నుంచి ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా ఫ్రీ హ్యాండ్తో మీరు డ్రా చేసేయచ్చు ఇలాగా. సో ఈ పాయింట్లన్నీ కలుసుకుంటూ వెళ్ళాలి మీరు, ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇదేం పెద్ద కష్టం కాదండి, ఇలా నార్మల్గానే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇక్కడ కలపాలి, అలాగే ఈ 2 పాయింట్ ఉంది కదా, ఈ 2 పాయింట్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఇలా మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా అనమాట. సో ఈ పాయింట్ దగ్గర అనేది కలిసింది కదా. సో ఇలా ఈ పైన లైన్ నేను మిస్టేక్లో డ్రా చేశాను కాబట్టి అది రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను, ఎందుకంటే హ్యాండ్ ఒక్కసారిగా అటు వెళ్ళిపోయింది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకే, సో ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం నార్మల్గానే ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఇదేంటంటే మనకి ఈ పీస్ అనేది మిడిల్లో ఉన్న పీస్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే మీకు షేప్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోండి. షోల్డర్ అంటే చెయ్యి మనం రౌండ్ షేప్ డ్రా చేసాం కదా, ఫ్రంట్ కాబట్టి ఎప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఇలా తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ కొంచెం బబుల్ రాకుండా, అంటే క్లాత్ మృత పడకుండా ఉంటుంది మన షోల్డర్ దగ్గర, అంటే ఆర్మ్ హోల్ దగ్గర. ఓకేనా, సో మన కటింగ్ అయితే ఇదండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని కట్ చేసేసుకుందాము. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నప్పుడు ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు మీకు ఎలా కట్ మార్కింగ్ పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఇది కొంచెం ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి కొంచెం నాకు తెలిసి బిగినర్స్కి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను 2 వీడియోలు సపరేట్గా చేశానండి. 2 వీడియోలు సపరేట్గా చేయడం వల్ల మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో. చూసారు కదా, ఇక్కడ మనం మిడిల్లో డ్రా చేసుకున్న పీస్ అనేది మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడంతో మనకి ఇలా షేప్ అనేది వచ్చిందనమాట. సో షేప్ ఇలా వస్తుంది, మనం కుట్టేసరికి ప్లేసింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ కూడా మార్క్ పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా నేను ఇందాక మీకు చూపించినట్టుగానే 15.5కి పెట్టుకున్నాను, అలాగే షోల్డర్ కూడా. ఇందాక ముందు మీరు ఎలా కట్ చేశారో ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉండాల్సి ఉంటుంది. మీరు సేమ్ బ్యాక్ ఇలాగే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు
రెండు కూడా మిస్టేక్ రాకుండా ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా ఇలాగే మార్క్ పెట్టేసుకోండి షోల్డర్స్ దగ్గర నుంచి అంతా కూడా. కానీ ఇక్కడ నేను చేసింది ఒక ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే, మనం బోట్ నెక్ కోసం మూడు అంగుళాలే తీసుకున్నాం కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డీప్ నెక్ పెట్టుకుంటున్నాను. బోట్ నెక్ లాగా వెనకాల పెట్టుకుంటే సైడ్ బటన్స్ పెట్టుకుంటే నేను వేసుకోలేను ఆ బ్లౌజ్ని, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ డీప్ పెట్టుకుని బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు వేసుకుని తీయటానికి బ్లౌజ్ ఈజీగా ఉంటుంది. చాలామంది మోడల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి పర్లేదండి, నేను ఏంటంటే మోడల్ ప్రిఫర్ చేసినా ఫస్ట్ నా కంఫర్ట్ చూసుకుంటాను, కాబట్టి నేను వేసుకుని తీయడానికి ఈజీగా ఉండేలాగే చూసుకుంటాను. బోట్ నెక్స్ ఎప్పుడు సైడ్ జిప్స్ వస్తాయి మనకి, అంటే ఒకవైపు మన చేయి కింద నుంచి ఆర్మ్ హోల్ కింద నుంచి జిప్ వస్తుంది, అలాంటివి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి నాకు, ఎందుకంటే ఒకరు హెల్ప్ లేని ఆ బ్లౌజ్ మనం తీయలేం కదా. సో ఇప్పుడు ఇందాకలాగే నేను మార్క్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సేమ్ దీనిలాగే ఇదే పొజిషన్లో నేను ఇలాగా డీప్ నెక్ పెట్టుకుంటున్నాను, రౌండ్ షేపే పెట్టుకుంటున్నాను. వెనకాల నేను ఏంటంటే హుక్స్ పెట్టేసుకుంటాను. హుక్స్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే కొంచెం నాకు షేప్ క్లియర్గా ఉంటుంది, కొంచెం లుక్ బాగుంటుంది అన్నమాట ఎప్పుడు కూడా మీరు బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే. సో ఇందాక మీరు ఎంత తీసుకున్నారో ఈ చెస్ట్ విడ్త్ అనేది ఇప్పుడు కూడా మీరు అంతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆర్మ్ హోల్ అనేది మీరు డ్రా చేసేసుకోండి ఇందాకలాగే, ఓకేనండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకున్నాను నేను, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను మార్క్ పెట్టేసుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఇలాగే మార్క్ పెట్టుకుని ఇలా కట్ చేసేసుకోవచ్చు. పైగా ఏంటంటే వెనకాల డాట్స్ వేసే ప్లేస్ మీకు చెప్తాను. డాట్స్ వేసేది, డాట్స్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ ఎలా ఉంటుందో దీనికి మిడిల్ రావాలి ఇలాగా, అంటే దీనికి మిడిల్ మీరు అటు ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు పెట్టుకున్నట్టయితే మీకు ఒక, నేను ఇక్కడ ఏంటంటే 4.5 దాకా అంటే ఇంత పొడవు నేను వెనకాల డాట్స్ వేసుకుంటా. ఇలా మీరు ఇంత లావుగా వేయొద్దు, సన్నగా వేసుకుంటేనే మీకు అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇది మన కటింగ్, మొత్తం 2 పార్ట్స్ మనకి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేస్తున్నాము. హ్యాండ్ కూడా పెట్టుకోవడం చాలా ఈజీ అండి. హ్యాండ్ ఏంటంటే నేను ఎంత విడ్త్ తీసుకుంటున్నాను అంటే 6 తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నా చేతులు లావుగా ఉంటాయి. లావుగా ఉంటే ఏంటంటే చేయి బాగా కొంచెమే పెట్టుకుంటే లావుగా ఉన్న చేతులు ఇంకా చిరాగ్గా కనబడతాయి, కాబట్టి నేను కొంచెం పొడవే పెట్టుకుంటున్నాను. దాని ప్రకారం ఇక్కడ నేను 3.5కి నేను ఇలాగా మార్క్ పెట్టుకుంటున్నాను, అంటే నాకు చెయ్యి కింద ఆర్మ్ హోల్ దగ్గర ఉండాల్సిన వెడల్పు. అలాగే దీన్ని ఇలాగా ఫ్రీ హ్యాండ్తో మీరు షేప్ డ్రా చేసుకున్నాక కట్ చేసేసుకుంటే మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయింది.